హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించిన ట్రిక్ నెంబర్ 28 అనేది ఇప్పుడు చూడబోతున్నాం. సెట్స్కు సంబంధించి సెట్స్ క్వశ్చన్స్ను వెన్ డయాగ్రామ్ మెథడ్తో ఎలా సాల్వ్ చేయాలి. వెన్ డయాగ్రామ్ మెథడ్ అయితే చాలా క్విక్కర్ అప్రోచ్ వస్తుంది మీకు, చాలా ఫాస్ట్గా సెట్స్కు సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు వెన్ డయాగ్రామ్ మెథడ్లో. సో దీన్ని ఎలా అప్లై చేయాలనేది ప్రీవియస్ ఐసెట్ క్వశ్చన్ తీసుకొని ఒకటి సాల్వ్ చేసుకుందాము. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి 14 అని ఇచ్చాడు, ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ 16 ఇచ్చాడు, ఏ యూనియన్ బి టోటల్ 40, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలంట. సో దీనికి మనం ఏం చేస్తామంటే, వెన్ డయాగ్రామ్ వేసుకున్నామంటే ఏకు బీకు సంబంధించిన వెన్ డయాగ్రామ్ వేసేసుకుంటే ఆన్సర్ సింపుల్గా చేసేయచ్చు. ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే ఉంది, బీలో లేదని. ఎంత? 14. ఏలో మాత్రమే ఉంది, బీని టచ్ కాలేదు అని, ఏ మైనస్ బి మీనింగ్. నెక్స్ట్ బి మైనస్ ఏ అంటే బీలో ఉంది, ఏలో లేదు అని. బీలో ఉండి ఏలో లేని రీజన్లో ఎంత వేయాలి? 16. క్లియరా? ఏలో మాత్రమే ఉంది, బీలో మాత్రమే ఉంది, ఏ మైనస్ బి అంటే బి రీజన్ను పక్కన పెట్టేసి ఏ మాత్రమే, బి మైనస్ ఏ, బి రీజన్ ఒక్కటే పెట్టి ఏని పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ టోటల్ చేస్తే ఎంత ఉంటుందంట? టోటల్ 40. ఇవన్నీ యాడ్ చేస్తే 40 రావాలి. 14, 16, 30, 30 ఒక 10, మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 40 అవుతుంది. సో 14, 16, 30, 30 ప్లస్ 10, 40. అంటే ఇంటర్సెక్షన్లో ఆటోమేటిక్గా ఎంత వచ్చేసింది చూడండి ఆన్సర్ మనకు, ఏ ఇంటర్సెక్షన్ బీలో కామన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయని తెలిసిపోయింది. సో ఈజీగా మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఎన్ని ఉన్నాయని అడిగినా కూడా మనం ఈజీగా రాయొచ్చు, 14 ప్లస్ 10 24 అని చెప్పచ్చు. బీలో ఎన్ని ఉన్నాయంటే బీలో ఉండేటివన్నీ యాడ్ చేయాలి, 10 ప్లస్ 16 టోటల్ 26. ఇలాగ ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈ వెన్ డయాగ్రామ్ మెథడ్లో చాలా ఈజీగా మనం ఫాస్ట్గా ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. ఫార్ములాస్ అనేది యూజ్ చేయకుండానే వెన్ డయాగ్రామ్ యూజ్ చేసుకొని ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు.